కర్నూలు జిల్లా నంద్యాలలో రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఆర్థిక మాంద్యం, ప్రజలపై ప్రభావం మరియు మోడీ ప్రభుత్వం కాశ్మీర్లో 370 ఆర్టికల్ 35A రద్దు చేసిన అంశాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఎంఏ గఫ్యూర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కె ప్రభాకర్ రెడ్డి పాల్గొని నంద్యాలలో ముందుగా జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి తర్వాత వివేకానంద ఆడిటోరియంలో మోడీ ప్రభుత్వం కాశ్మీర్లో 370 ఆర్టికల్ 35A రద్దు గురించి ప్రసంగించడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు మిత్రులు ఈ నష్టమయ్యే కార్యక్రమం మీద ప్రారంభించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి ఈరోజుకి ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు 1920 కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. 100 సంవత్సరాల కాలం నాటి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ప్రజల కోసం పనిచేస్తూ ఇప్పటిదాకా పనిచేస్తూనే కొనసాగుతుంది. ఈ సందర్భంగా కూడా సిపిఎం దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు చేసిన సేవ గురించి, ఈ దేశంలో అది నిర్వహించిన పాత్ర గురించి కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి అనుకున్నాను. అలాగే ఈ నెల 15వ తేదీ నుంచి 16వ తేదీ దాకా దేశవ్యాప్తంగా ఈరోజు దేశంలో కొనసాగుతున్న ఆర్థిక మాధ్యమం కూడా ప్రజలకి చెప్పాలని వివరించాలని 5 కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు కాశ్మీర్లో అయితే జరుగుతున్నాయి పరిణామాలు వాటి గురించి కూడా వామపక్షాల యొక్క అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి కూడా కోరారు. అతి క్లుప్తంగా ఈ విషయాలన్నింటి గురించి మీ దృష్టికి తీసుకొస్తాను. ఇక రాష్ట్ర పరిస్థితులు వాటిన్నింటి గురించి అబ్బాయి కపూర్ గారు ఉన్నారు, వారు వాటి గురించి ఎక్కువ మాట్లాడతారు. అందుకని క్లుప్తంగా ఈ 3 విషయాల గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. మొట్టమొదటి విషయం, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిస్ట్ పార్టీ సాధారణంగా 100 సంవత్సరాల సినిమా అంటే శత దినోత్సవం జరుపుకుంటాను పాటలు. ఎందుకంటే మన వ్యక్తులుగా మనుషులు పోతాయి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఎవరిని నేను తోట నడుస్తుంటే ఒక వ్యక్తిగా సెట్ ఎన్ని నాకు నేను వస్తే తెలిసి ఉంటుంది వచ్చాడు.